నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. మీరు డాన్స్ మొదలు పెట్టినప్పుడు ఎంతో మంది చీత్కారాలు అవమానాలు భరించాను అని అన్నారు. సో అలాగే మీరు స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు ఈవెంట్స్ లో. ఈవెంట్స్ అంటే ఎక్కువ పల్లెటూరులో ఇలాంటిది రావుతూ ఉంటాయి, ఎక్కువ పల్లెటూరులో లేకపోతే సిటీలోని కొన్ని టౌన్స్లోని ఇలాంటి చోట్ల ఏదో ఉత్సవాల టైంలో ఇస్తూ ఉంటారు. ప్రేక్షకులు ఆ టైంలో చాలా అబ్యూజివ్గా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. అన్ని సార్లు అని కాదు నా ఉద్దేశం, కానీ చాలా సార్లు చాలా చీప్గా చూడడం. డ్యాన్స్ వేసే వాళ్ళు అంటే చాలా చీప్, వాళ్ళ దాంట్లోని వాళ్ళ భావం వేరేగా ఉంటుంది. అట్లాగా మీరు ప్రేక్షకుల వల్ల బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి సార్. ప్రతి కళాకారుడు అది కన్ఫర్మ్గా భరించాల్సిందే, భరిస్తున్నారు కూడా. ఎందుకు, మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు పల్లెటూరులోని మేము ప్రోగ్రామ్స్ చేస్తాం కదా సార్, అప్పుడు మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్సే ఇవ్వరు సార్ మాకు. లోపలికే రానివ్వరు సార్. అలాంటి మేము చాలా ఫేస్ చేసాం. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళంటే ఆడపిల్లలమే, మేము కూడా అంతే కదా. ఒక పర్ఫార్మెన్స్ చేయడానికే మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటే అవుతుంది, మామూలు సివిల్ కాస్ట్యూమ్తో అవ్వదు. అస్సలు ఇంకా చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వరు. అవదవదు అని పంపించేసి రోజులు చాలా సార్. దానికి మేమే ఒకళ్ళింటి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట పడకూడదని మాకు మేమే సపరేట్గా ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని స్టేజ్ బ్యాక్ సైడే ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ మీదకి వెళ్తాం సార్. మేము దుప్పట్లు టెంట్ సార్, టెంట్ టైప్ మేము ఓన్గా క్రియేట్ చేసుకునేది. అది అంటే ప్రతి షోకి ఇంకా మేము క్యారీ చేసుకునేలాగా ఒకళ్ళ చేత మనం తప్పు అనిపించుకోకుండా అందులోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం, మేము ప్రోగ్రామ్స్ చేయడం అలా జరిగేది సార్. ఎందుకంటే వాళ్ళు ఇవ్వనని అనేవారు తెలుసుగా, అంటే కాదు వాళ్ళ ఉద్దేశంలో అంటే డాన్స్ చీపు అంతే. అంతేనా? అంతే సార్, అంతే. డాన్స్ అంటే చీపు. ఒక ఆడపిల్ల వచ్చి డాన్స్ చేసిందంటే అదే డాన్స్ అని చూసి విజిల్ వేస్తారు కదా. వేస్తారు సార్, అది డాన్స్ వేస్తారు కదా వాళ్ళు కూడా. వేస్తారు సార్, వేస్తారు. అలా చేస్తారు కానీ ఇంట్లోకి రాకూడదు, ఇంట్లో తీసుకొని వెళ్ళరు. అవును సార్, అంటే వాళ్ళకి వినోదం కలిగించే ఒక సాధనం అంతే. అంతే అంతే సార్, అంతే సార్, అంతే. అంటే ఇంకా డ్యాన్స్ అంటే తప్పు అని పల్లెటూరులో ఎక్కువ అవగాహన లేదు కదా సార్. అక్కడ టౌన్ సైడ్ అనుకోండి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది, పర్వాలేదు రండి అని ఇస్తారు మనకి చేంజ్ చేసుకోవడానికి. కొంచెం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి అలా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అవగాహనలో ఉండే ఉంటారులేండి. ఇప్పుడైతే ఇంకా మారింది కొంచెం. కొంతమంది రండమ్మా కూర్చోండమ్మా టీ తాగుతారు అన్నం తింటారు అన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఇలా చేదరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మాటలతో వాళ్ళు చాలా ఇది చేస్తూ ఉంటారు, కించపరుస్తూ ఉంటారు. అట్లాంటివి ఏమైనా సంఘటనలు ఉన్నాయండి? ఉన్నాయి సార్. డ్యాన్సింగ్ లైఫ్లోనే ఉన్నాయి సార్. వాళ్ళు అన్న మాటలు నేను పట్టించుకోకుండా నా పర్ఫార్మెన్స్ చేసుకుని నవ్వుతూ నేను దిగిపోతాను సార్. అంతే అంతే. ఏమవుతుంది అక్కడ వాళ్ళు ఏదైనా మాట అంటే మనం తిరిగి మాట అంటే అక్కడ ప్రాంతం నాది నా ఊరు అని మళ్ళీ డాన్సర్ల మీద తిరగబడతారు సార్. అది ఖచ్చితం. అది అంటే సామెత ఉంది, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా ఆకుకే ఇదని, సేమ్ ఇదే సిచ్యువేషన్. వాళ్ళు గొడవడినా మాకే రిస్క్, మేము గొడవడినా మాకే రిస్క్. మా వెహికల్ కదలనివ్వరు, మమ్మల్ని ఊరు దాటిని వెళ్ళనివ్వరు. అందుకనే ఎవరు ఏం మాట్లాడినా భరిస్తూ సహిస్తూ మా పర్ఫార్మెన్స్ని చేస్తూ అక్కడ వాళ్ళని తిట్టినా నవ్వుతూ పర్ఫార్మెన్స్ చేసి మేము మా పర్ఫార్మెన్స్ చేసి దిగిపోతాం సార్. అంతే. ఇన్ని కష్టాలు మీరు పడేది డ్యాన్స్ మీద ఇష్టంతోనా లేకపోతే మీ జీవితం గడవడం కోసమా? డ్యాన్స్ మీద ఇష్టము ప్లస్ జీవితం గడవడం కోసం కూడా సార్. ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ ల్యాకే సార్. ఇప్పుడు మూడు పూట్లా నీకు తిండి పెడతాను, మంచి బట్ట ఇస్తాను, నీకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటే ఎవరు కష్టపడరండి? ఎవరు కష్టపడరు. నాతో సైతం నేను కష్టపడను. ఎందుకు, నాకు మంచి ఫుడ్ ఉంది, బట్టలు ఉన్నాయి, నాకు ఖర్చు పెట్టుకోవడం, డబ్బులు ఇస్తున్నారు, ఇంక నేను దేనికి కష్టపడాలి? కష్టపడే అమ్మాయి అంటే ఏ అమ్మాయి అని వచ్చి కష్టపడుతుందంటే భర్త లేకో తండ్రి లేకో పోషించుకునే వేరే దారి లేక వచ్చిన వాళ్ళే సార్ ఎవరైనా. అందుకనే నేను అంటాను ఆడపిల్లల్ని చులకనగా చూడొద్దు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు చులకన? చాలామంది అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ మేము మా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి దయచేసి మాకు పిలిచి ఒక మూడు పూటలు తిండి పెట్టకపోయినా స్టేజ్ మీద మేము చేసే పర్ఫార్మెన్స్కి రెండు చప్పట్లు కొట్టి అభినందిస్తే చాలు సార్. అంతే. ఇప్పటివరకు మీరు ఈవెంట్స్ ఎన్ని చేస్తుంటారండి మీ గురువుగారితో? గురువుగారితో చెప్పలేను సార్, చాలా. అసలు వేళల్లోనే నేను పర్ఫార్మెన్స్ చేశాను సార్. అవుట్ ఆఫ్ కూడా వెళ్ళాను సార్ నేను. అవుట్ ఆఫ్ స్టేట్ అండి? అవును సార్, కోవిడ్లో ప్రోగ్రామ్ చేశాను సార్. అవుట్ ఆఫ్ కంట్రీ. అవుట్ ఆఫ్ కంట్రీ.
స్టేట్ చేశాను కంట్రీ కూడా చేశాను ఓ ఆ చేశాను సార్ ఆ అవును సార్ కువైట్ లో చేశారా కువైట్ లో చేశాను సార్ ఆహా కువైట్ లో చేశాను ఆ అవకాశం ఎలా వచ్చిందండి మీకు అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు మన మమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది సార్ అప్పుడు నేను జీ తెలుగు తీన్మార్ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఓకే ఆ ప్రోగ్రామ్ లో నన్ను చూసి పిలవడం జరిగింది సార్ మాస్టర్ గారిని నన్ను మాస్టర్ గారు మీరు ఇంకా మీ టీం కూడా వెళ్ళారా టీం వెళ్ళలేదు సార్ అంటే దూరం అదే మల్లేష్ అనే అని ఆటలో చేస్తారు కదా సార్ మల్లేష్ గారు నేను రమేష్ మాస్టర్ గారు ముగ్గురు వెళ్ళాం అవును సార్ సో అక్కడ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుందండి చాలా బాగా అనిపించింది సార్ వాళ్ళకి తెలుగు వాళ్ళు దొరకడం తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అనగానే వాళ్ళు చూపించిన ఆప్యాయతకి మనం ఇంకా ఫిదా అయిపోతాం సార్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు సార్ మీరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అంటే ఫీల్ గుడ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడతారా ఫుల్ మాస్ ఐటమ్ చేయడానికి ఇష్టపడతారా ఫుల్ మాస్ ఐటమ్ చేయడం అంటే ఇష్టం సార్ జోష్గా ఉండాలి అంటే జనాలు ఊపొచ్చేవయ్యా కదా సార్ మనం కన్ఫర్మ్గా నేను అనేదాన్ని రికగ్నైజ్డ్ అవ్వాలి అంటే మనం గట్టిగా చేస్తేనే అందుకే నాకు మాస్ ఎక్కువ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను సార్ నేను డ్యాన్స్ అంటే మీ దృష్టిలో ఏంటండి మంచి కళ ఎక్స్ప్రెసివ్ చేసే కళ మనలో ఉన్న భావాలని ఇతరులకు చూపించే కళ మన బాడీని అదుపులో పెట్టుకునే కళ అంతే సార్ ఇప్పుడు జింబో క్లాసెస్ వెళ్తున్నారు దేనికి సార్ ఒళ్ళు తగ్గించుకోవడానికి అంతే కదా సార్ అది కూడా డాన్సే కాకపోతే దానికి అలా పెట్టారు అంతే పేరు కదా మన బాడీని అదుపులో పెట్టుకునేదే కళ మైండ్ని ఫ్రీ చేసే కళ మనల్ని ఎప్పుడు స్మైలీగా ఉంచే కళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కళాకారుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కాబట్టి ఐ లవ్ డాన్స్ సార్ మీకు బాగా ఇష్టమైన సినిమా హీరోల్లో డాన్సర్స్ ఎవరు చిరంజీవి గారు ఎవరంటే ఇష్టం మీకు బాగానా అల్లు అర్జున్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అవును సార్ వాళ్ళని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా లేదు సార్ అంటే చిరంజీవి గారిని ఆల్రెడీ కలిసారు అవును సార్ వాళ్ళని దూరంగా చూసే అవకాశం వచ్చింది కానీ దగ్గరగా కలిసే అవకాశం రాలేదు సార్ అంటే మీరు ఇంతకు ముందు సినిమాల్లో ఏమైనా ట్రై చేశారా అంటే గ్రూప్ లో ఆడడం కానీ అలాంటివి మీకు అలాంటి అంబిషన్ ఏదైనా ఉందా అండి అంటే చేయాలి అని కోరిక ఉందా బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేశాను విశాఖపట్నంలోనే షూటింగ్ అయింది కాబట్టి అప్పుడు చేశాను సార్ నేను ఏ సినిమాలకండి సినిమా పేరు ధనా 51 అనుకుంటాను సార్ అప్పుడు నాకు జోడి శేఖర్ మాస్టర్ గారు అండి ఓ అవునా శేఖర్ మాస్టర్ గారు నేను కలిపి చేశాను శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు ఓకే ఆయనతో చేశారు సో మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారేమో దేవుడు దయ సార్ అది ధనా 51 అంటే సూర్యకిరణ్ గారు డైరెక్టర్ ఓకే ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో చేయలేదా లేదు సార్ అది వైజాగ్ లో షూటింగ్ అయింది కాబట్టి చేశాను సార్ లేకపోతే అంటే యాక్చువల్ గా చాలా మంది డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు ఎవరైనా సినిమా అనేది వాళ్ళ అల్టిమేట్ గోల్ అవును సార్ ఎందుకు మీరు సినిమాల్లోకి వెళ్ళలేదు అంటే ఆల్రెడీ ఫ్యామిలీ డ్యూటీ డాన్స్ నాకు టైం కుదరక వెళ్ళలేదు సార్ అంతే ఇప్పుడు కండక్టర్ గా మీరు అంటే మీ డ్యూటీ చేసుకుంటున్నారు ఇటు డాన్సర్ గా మీ ఏదైతే మీ లోన సంతృప్తి కలిగించే దాన్ని చేసుకుంటున్నారు సో ఈ రెండిట్లో అంటే పరిస్థితులు బాగోలేక ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది వస్తే దేన్ని వదులుకుంటారు అమ్మో ఇలాంటి ప్రశ్న వేసే సార్ దేన్ని వదులుకుంటాను సార్ రెండు అంటే చచ్చే అలాంటి పరిస్థితులు రాకూడదన్నా ఇది చచ్చే అంటే మామూలుగా వస్తే ఏం చేస్తారు అంటే డ్యూటీని కాసేపు పక్కన పెట్టి డాన్స్ చేస్తాను సార్ ఓకే అవును సార్ ఎందుకంటే ఇది కొన్నాళ్ళే చేయగలం కాబట్టి దీన్ని నా కొన్నాళ్ళు చేసి అప్పుడు నేను మళ్ళీ నాకు అవకాశం ఇస్తారు సార్ నాకు కన్ఫర్మ్గా ఎందుకంటే వాళ్ళంతా ఎంకరేజ్మెంట్ నాకు ఉంది డ్యూటీలో ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ ఉంది సార్ నాకు మా ఎండీ గారి నుంచి డిఎం గారి నుంచి సెక్రటరీ నాకు తోటి ఎంప్లాయీస్తో సహా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ సార్ ఏదైనా ఆ రోజు నాకు డ్యూటీ అడ్జస్ట్మెంట్ లేకపోతే నేను వెళ్ళే ఒక్కటే ఒక రిక్వెస్ట్ అడుగుతాను సార్ అంతే ప్లీజ్ నా డ్యూటీ నువ్వు చేయవా నీ డ్యూటీ నేను చేస్తానంటే ఇచ్చేస్తారు సార్ ఇంకొకసారి ఆర్గ్యుమెంట్ చేయరు నాతో అంత సపోర్ట్ నాకు నా తోటి ఉద్యోగస్తులు మీరు ఈవెంట్స్ చేస్తూ ఇటు డ్యూటీ చేస్తున్నారు కదా ఎప్పుడైనా డ్యూటీ చేయలేని అంటే పరిస్థితులు ఏర్పడి అంటే మీరు పక్కగా చేయాల్సిన సమయంలో ఇబ్బందులు ఏర్పడి మీ పెద్దవాళ్ళు అంటే మీ పై వాళ్ళు పై స్థాయి అధికారులు ఎప్పుడైనా కోప్పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ కోప్పడే సందర్భాలు చాలా ఉన్నాయి ఒకసారి నాకు ప్రోగ్రామ్ ఉంది ఆ రోజు మధ్యాహ్నం డ్యూటీ పడిపోయింది నాకు లీవ్ దొరకలేదు కానీ ప్రోగ్రామ్ వదిలేసి నేను డ్యూటీయే చేయాల్సి వచ్చింది సార్ ప్రోగ్రామ్ చేయలేదు సార్ ఆ రోజు చేయలేదా వెళ్ళలేదు సార్ ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటండి ఏడుస్తూనే ఉన్నాను సార్ డ్యూటీ దిగినంత వరకు ఏడుస్తూనే ఉన్నాను కళ్ళు అన్ని ముఖం అంతా పొంగిపోయింది ఎందుకంటే అక్కడ మనల్ని నమ్ముకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇక్కడ సార్ అప్పుడు దాకా లీవ్ అవ్వాల్సింది అవతల అతనికి బాగోకపోవడం వల్ల బస్సు ఆగిపోతుంది బస్సు ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్స్ ఆగిపోతాయి పైనుంచి ప్రెజర్ వచ్చేస్తుంది మా డిఎం సార్కి దానివల్ల
ఇంకా అలా ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సార్ ప్రోగ్రామ్ ఆపేసి ఆ రోజు అయితే ఫుల్గా ఏడ్చాను సార్ మీరు కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయడానికి ట్రై చేశారా అంతవరకు వెళ్ళలేదు సార్ నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ మాస్టర్ గారు చెప్పింది చేయడానికే నాకు క్యాచ్ చేయడానికే నాకు చాలా టైం పడుతుంది అవును సార్ ఒకసారి అంటే క్యాచ్ చేయడం టైం పడుతుంది ఒకసారి మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఫిక్స్ ఇంకా ఓకే అంతే సార్ ఇంకా కొరియోగ్రఫీ అంటే కావాలి కాదు డాన్స్ చేసినప్పుడు మీరు బాగా కష్టంగా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి మూమెంట్స్ ఏం లేదు సార్ ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కదా నేర్చుకునేటప్పుడు అవి కష్టం ఉంటాయి సార్ కొన్ని నేల మీద చేసేవి ముడుకుల మీద పెట్టేవి అవి కష్టం అనిపిస్తాయి దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా అంటే ఇలాగా పెట్టుకుంటారు కదండి క్యాప్స్ పెట్టుకుంటారు ఆ పెట్టుకుంటాను సార్ అవి టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సార్ నీకు నీ క్యాప్స్ పెట్టుకున్నాను ఓకే అలాంటి సందర్భాల్లో మీకు అంటే డాన్స్ చేసినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ లేకపోతే దెబ్బలు కానీ తగిలిన సందర్భాలు తగిలేదు సార్ ముక్కు చూడండి ఎల్ షేప్ లో చిరిగిపోయింది నాకు ఎందుకండి డాన్స్ కాంపిటీషన్ లోనే పడిపోయాను సార్ నేను ఎలా పడిపోయారు ఏ కాంపిటీషన్ లో వైజాగ్ దమ్ అని లోకల్ ఛానల్ లో అయింది ఆ కాంపిటీషన్ లో చేసినప్పుడు నా పార్ట్నర్కి చెమటతోనే ఉన్నాడు నేను చెమటతోనే ఉన్నాను దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోయి నేను పైనుంచి కిందకి పడిపోయాను దానివల్ల డైరెక్ట్గా ఇంకా నా లిఫ్ట్ చేసే సాంగ్ అది ఆ సాంగ్ లో ఏంటంటే తను చెమట నాదు చెమట వల్ల జారిపోయాము స్కిడ్ అయ్యాను ఈ ఎత్తు నుంచి కింద పడిపోయాను పడిపోవడం వల్ల డైరెక్ట్గా ఫ్లోర్ కి నా ముఖం తగిలేసి బ్లడ్ అంతా వచ్చేసింది అప్పుడు ఎల్ షేప్ లో చిదిగిపోయింది ఇక్కడ ముక్కు తర్వాత అది రికవర్ అవడానికి ఎంత టైం పట్టిందండి పట్టింది సార్ 10 డేసే పట్టింది అంతే అంటే ఇలా వంగితే బ్లడ్ వచ్చేసేది సార్ అంటే ముక్కు చాలా సెన్సిటివ్ కదా దానివల్ల ఇప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు బాగానే ఉంది సార్ బాగానే ఉంది ఇప్పుడు ధనా 51 సినిమాలోని శేఖర్ మాస్టర్ తోనే జోడీగా చేశారన్నారు కదా తర్వాత శేఖర్ మాస్టర్ ఎప్పుడైనా కలిశారా మీరు లేదు సార్ కలవలేదు లేదు సార్ ఒకసారి కూడా కలవలేదు ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్ ఆయన చూసుంటారు ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ మర్చిపోతే ఆయన మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువు గారు కాదు అంటే గురువు గారు ఓకే గురువు గారు మీకు నేర్పిస్తున్నారు కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు అది కాదు నేను అనేది సినిమా కొరియోగ్రాఫర్లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు ముగ్గురు కొరియోగ్రాఫర్లు సార్ ఎవరండి ఒకటి గణేష్ మాస్టర్ గారు ఒకటి జానీ మాస్టర్ గారు అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్ ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ సార్ అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి కానీ అది మర్చిపోరు సార్ వాళ్ళు ముగ్గురు మర్చిపోరు ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు నేను ఇప్పుడు ఇబ్బంది అయితే గణేష్ మాస్టర్ గారు ఉన్నారు నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిని అని చెప్పి ఇచ్చారు సార్ నిజంగా ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో గణేష్ మాస్టర్ గారితో సార్ ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను అవును సార్ అప్పుడు గబ్బర్ సింగ్ కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్ అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది ఓకే అవును సార్ జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు నాలాగే జాతరలో డాన్స్ చేశారు ఆయన తక్కువ చదువుకున్నారు ఇంకా ఏమంటారు చాలామంది నీకు గేర్ ఎక్కువ నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్ దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు అవును సార్ సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు లేదు సార్ మీకోసం తెలుసు ఆయనకి తెలీదా తెలీదు సార్ కానీ ఆయనది నెల్లూరు కదా సార్ నెల్లూరు ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు కరీముల్లా గారు అని వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్ తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన కరీముల్లా గారు ఆయన పేరు అలాగా ఆయన ఫోన్ లో మాట్లాడాను కానీ రియల్ గా అయితే ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏమన్నారు చెప్పారా డాన్సర్ అని చెప్పారు అంటే మీరు డాన్సర్ అని చెప్పారా అన్నయ్య చెప్పారు ఓకే కరీముల్లా గారు చెప్పారు ఆయన చెప్పారు అవునా అమ్మ జాగ్రత్తగా చేసుకో సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు అంతే తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే
కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ముగ్గురు అన్నారు. ఈ ముగ్గురితోనే మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముగ్గురిని కన్విన్స్ చేయడానికి చేసి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్, అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్, ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర.